గతంలో ఇదే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఈవెన్ ప్రజావాణిలో కూడా మేము పర్మిషన్ లేనటువంటి కట్టడాలను, అక్రమ కట్టడాలన్నింటినీ తొలగించమని చెప్పి మున్సిపల్ ఇచ్చినాం. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక చర్చి ఉంది. చర్చి వెనకాల ఎస్ఆర్ఎస్పి ల్యాండ్లో కబ్జా పెట్టి అందులో 3 ఫ్లోర్ల బిల్డింగ్, భారీ పెద్ద ఎత్తున బిల్డింగ్ నిర్మాణం అవుతుంది. నిర్మాణం అదేదో స్ట్రక్చర్ స్టేజ్ ఉన్నప్పటి నుండి మేము మనకి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చినాము. అదే విషయం దర్గా విషయంలో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. వీటిని వేటిని కూడా ముట్టుకుంటలేదు. అంటే పర్మిషన్ లేదనే విషయాన్ని జేసీ గారు కావచ్చు, మున్సిపల్ గారు అందరు మాకు చెప్పారు పర్మిషన్ లేదు, అది మేము చూస్తాం దాని మీద యాక్షన్ తీసుకుంటాం అని. కానీ ఇప్పటివరకు దాని మీద యాక్షన్ తీసుకోలే. టీఆర్ఎస్ నాయకుల కట్టడాలకు విషయంలో కూడా కొన్నిసార్లు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి ఇక్కడ. దాని మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ఈరోజు శివాజీ విగ్రహం ఏదైతే ఉందో, శివాజీ విగ్రహం చేసేది మంచినీళ్ళ బావి దగ్గర ఏదైతే శివాజీ విగ్రహం ఉందో, ఆ వీళ్ళు పెట్టుకుంటడానికి పర్మిషన్ లేదని అక్కడ నుండి తీసేసారు. ఒక దొంగల లెక్క అర్ధరాత్రి 2 గంటలకు అర్ధరాత్రి వచ్చేసి ఎవరు చూసేసి దానికి ట్రైన్తో తీసుకొచ్చి అది జేసీబీతో బొక్కలేతో తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ పెట్టుకున్నారు. అంటే పర్మిషన్ లేని వాటిని తొలగించడం మీ బాధ్యత అయితే, మీకు నైతిక బాధ్యత ఉంటే, మరి పర్మిషన్ లేనటువంటి ఇన్ని కట్టడాలు ఇక్కడ మీ మున్సిపల్ పరిధిలో జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఈ పర్మిషన్ లేదని చెప్పి అక్కడ నుండి అర్ధరాత్రి దొంగతనంగా దొంగల లెక్క తీసుకురావాల్సిన అవసరం ఏంది? పొద్దున టైంలో రావచ్చుగా, మాట్లాడవచ్చుగా, పర్మిషన్ విషయం చర్చించవచ్చు కదా. అది ఒక శివాజీ అనేది ఒక పార్టీకి సంబంధించిన ఉచిత విగ్రహం కాదు. శివాజీ అనేది ఒకటి ఒక హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన 300 కోట్ల పైగా జయించినటువంటి ఒక వీరుని విగ్రహం అది. అది అందరికీ హిందువులకు, అందరు భారతీయులు అందరూ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి శివాజీ విగ్రహాన్ని ఈరోజు తొలగించి తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. దాని డ్యామేజ్ అయింది. డ్యామేజ్ ఈ డ్యామేజ్కి మరి ఎవరు రిపేర్ చేయించేస్తారు? ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు పెడతామంటున్నారు, ఎమ్మెల్యే దగ్గరికి పోతే పెట్టిస్తా అంటారట. అక్కడ కౌన్సిలర్ వచ్చి ప్రామిస్ చేసి వాళ్ళందరితో మాట్లాడితే పెట్టిస్తా అంటున్నారు. ఇప్పటి వరకు ఏం లేదు. అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, ఆపిస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు, ఆపిస్తున్నారు. ఎల్లుండి 19th నాడు ఛత్రపతి శివాజీ జయంతి, హిందూ సామ్రాజ్య దినోత్సవం రోజు ఓపెనింగ్, ఎట్లా పాజిబిలిటీ ఉంటుంది? కనీసం ఎవరు రెస్పాండ్ లేదు. ఎంతసేపు అయింది కూర్చొని, కనీసం ఎవరు బయటకు వచ్చి మాట్లాడుతుండ్రు? మరి